ప్రైజ్లో 132వ కీర్తన. దావీదు రాజుగా స్థిరపడిన తర్వాత దేవుని నిబంధన మందస్థానికి ఒక శాశ్వత నివాస స్థానం ఏర్పరచాలని ఎంతగానో ఆశపడ్డాడు. ఆ విషయమై దావీదు చేసిన ప్రార్థనను, దేవుని సన్నిధి పట్ల ఆయనకున్న అమితమైన ఆసక్తిని మనం ఈ కీర్తనలో గమనించవచ్చు. దావీదు తన సొంత సుఖాలన్నిటికంటే దేవుని మాత్రమే గణపరచాలని తన జీవితం అంతా ఆరాటపడ్డాడు. యెహోవాకు నేను ఒక నివాస స్థలమును చూచు వరకు నా వాసస్థానమైన గుడారంలో ప్రవేశింపను, నేను పరుండు మంచం మీదకెక్కను, నా కన్నులకు నిద్ర రానియను అని దావీదు చేసిన మొక్కుబడిలో మనము దావీదు యొక్క త్యాగపూరితమైన భక్తిని చూచి ఎంతో నేర్చుకునవచ్చు. దావీదు అన్నిటికంటే ఎక్కువగా దేవుని మందిరాన్ని ప్రేమించాడు మరియు అనుదినము దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ దేవుని హృదయానుసారుడైన మనుష్యుడిగా లేఖనాల్లో ప్రభువు మెప్పును పొందుకున్నాడు. అందును బట్టి దేవుడు దావీదు యొక్క ఆశను, ప్రార్థనను గొప్పగా నెరవేర్చి దావీదుతో నిత్య నిబంధన చేసి దావీదు యొక్క సంతానానికి శాశ్వత దీవెనలు దయచేశాడు. కాబట్టి నీవు కూడా దావీదు వలె ప్రతినిత్యము దేవుని సన్నిధి పట్ల ఆసక్తి కలిగి ఉండాలి మరియు దేవుని పాదపీఠం ఎదుట సాగిలపడి ఆయనను ఆరాధించడానికి ఆకలి దప్పులు కలిగి ఉండాలి. అప్పుడు దేవుడు నిన్ను, నీ సంతానాన్ని గొప్పగా ఆశీర్వదిస్తాడు. గాడ్ బ్లెస్ యూ.